విరాట్ మాకు ఇండియాకి విరాట్ అంటేనే మాకు చాలా ఇష్టం. విరాట్ లేకపోతే మేము చూడలేం కూడా నెక్స్ట్ టైం నుంచి. ఇంకా మ్యాచ్లు కూడా చూడడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు. విరాట్ నెక్స్ట్ వన్డేలో కూడా రిటైర్మెంట్ అంత బేగా ఇవ్వకూడదని కోరుకుంటున్నా. కొంతమంది హేటర్స్ వల్ల కొంచెం తను డిసప్పాయింట్ అవుతున్నాడు. కొంచెం మనలాంటి అలాంటి ప్లేయర్లు మళ్ళీ మళ్ళీ వదులుకోకుండా కొంచెం డిసప్పాయింట్ చేయకుండా హేటర్స్ కోహ్లీని కొంచెం బాగా సపోర్ట్ చేస్తే ఇంకా బాగా ఆడతాడు. సో తను నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు ఛాన్స్ ఉంటే తనకి ఇంకా మనకి బాగుంటుంది. కప్పు గెలిచే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా రిటైర్మెంట్ అనగానే ఒకసారి చాలా ఇబ్బంది పడ్డా నేను. అందులో కానీ విరాట్ అంటే నా బైక్ మీద కూడా విరాట్ కోహ్లీ ఫోటో ఉంటుంది. అంత ఇష్టం నాకు విరాట్ కోహ్లీ అంటే. చాలా బాధగా ఉంది ఆ మ్యాచ్. విరాట్ కోహ్లీ ఆటను మిస్ అవుతున్నట్లే చాలా వరకు మిస్ అవుతున్నాం. ఈ స్టేటస్ కూడా మేము చూడలేకపోతున్నాం. విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలిచారన్న ఆనందం కన్నా నాకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అంటేనే పిచ్చి వచ్చేస్తుంది. అంత దారుణంగా ఉంది. అంటే వాళ్ళు ఇస్తున్న రిటైర్మెంట్ బాధగా ఉంది. గెలిచిన ఆనందం కన్నా వాళ్ళ రిటైర్మెంట్ అనేది బాధగా అందరికీ అనిపించింది. హోల్ ఇండియాకి అనిపించింది. అంటే ఇద్దరు ఒక కీ ప్లేయర్స్, రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఇండియాకి. ఆ కీ ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారు అంటే ఆల్మోస్ట్ ఇండియా కొంచెం అందరూ అప్సెట్ అయినట్టే. ఆల్మోస్ట్ మన కాలు మీద, రెండు కాలు మీద అలా నించున్నాం. అలా రెండు పిల్లర్స్ లాంటి వాళ్ళు, హిట్ మ్యాన్ కింగ్ కోహ్లీ, కింగ్ హిట్ రెండు పోతున్నాయి. నెక్స్ట్ అసలు మ్యాచ్ చూడగలమంటారా? అది మరి ఇంకా చూడాలి నెక్స్ట్ జనరేషన్ ఎలాగుంటుందో టీం అనేది. ఒక్కొక్కరికి అంటే అందరికీ నెక్స్ట్ జనరేషన్కి టీంకి ఇస్తానన్నారు కదా, అందరికీ ఛాన్స్లు ఇవ్వాలి కదా అన్నాళ్ళు. అందుకనే ఛాన్స్ ఇచ్చారు మేబీ అనుకోవడం. ఇంత సో అసలు విరాట్ ఆ క్షణం నిన్న రిటైర్మెంట్ ప్రకటిస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? అంటే చాలా బాధ అనిపించింది. అంటే ఒక మంచి ప్లేయర్స్, మంచి కెప్టెన్సీ, మంచి కీ ప్లేయర్స్ అందరూ ఆల్రౌండర్ మ్యాక్సిమం విరాట్ కోహ్లీ, అలాంటి ప్లేయర్ ఇస్తున్నారంటే అందరికీ చాలా బాధగానే ఉంది. చాలా డిసప్పాయింట్, అందరం డిసప్పాయింట్ అయ్యి నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నారు అనగా నేను సడన్గా అందరికీ కొంచెం కళ్ళలో నీళ్ళు కూడా వచ్చాయి మ్యాక్సిమం ఫ్యాన్స్ అందరికీ. అసలు మాకు ఊహ తెలిసినప్పుడు చిన్నప్పుడు సచిన్ చూసాం సార్. దాని తర్వాత సచిన్ మించిన ఒక బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ. మా ఏజ్లో చూసిన బ్యాట్స్మెన్లో విరాట్ కోహ్లీ హైయెస్ట్ సెంచరీలు కానీ, వన్డే రన్స్ కానీ, లేకపోతే ఎలా చూసుకున్నా సరే ఒక మాస్టర్ బ్లాస్టర్కి ఒక నెక్స్ట్ జనరేషన్లో వచ్చింది ఎవరంటే అది విరాట్ కోహ్లీ అనుకుంటాం మేము. ఇన్స్పిరేషన్గా తీసుకొని విరాట్ కోహ్లీ అనే ఫ్యాన్స్కి ఇప్పుడు అలాంటి విరాట్ కోహ్లీ ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తే మాలాంటి అభిమానులు చాలా బాధతో ఉండాలి. కానీ ఎప్పటికైనా ఎవరైనా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే. కానీ విరాట్ కోహ్లీ ఫైనల్లో ప్రూవ్ చేసుకొని ఇండియాకి ఒకటి గిఫ్ట్ ఇచ్చాడు. మనం ఏమి ఇవ్వలేదు కానీ విరాట్ కోహ్లీ దేశానికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అదే ఫైనల్లో మనం విన్ చేసుకొని మన ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చాడు. అది ఎన్నో కోట్ల భారతీయులకి, మన దేశమే కాదు వేరే ప్రపంచాల్లో వేరే దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ టైంలో మేము చాలా ఆనందంగా ఉంచాం. ఎందుకంటే అతను రిటైర్మెంట్ కన్నా అతను మనకి ఇండియాకి ఒక కప్ ఇచ్చాడని ఆనందంలో ఉన్నాం. అది ఇండియా వరల్డ్ కప్లో ప్రతి దాంట్లో భాగస్వామ్యం ఉన్నాడు. కానీ ఇంకా కొన్నాళ్ళు మాలాంటి అభిమానులు ఏంటంటే విరాట్ కోహ్లీ ఇంకా కొన్నాళ్ళు ఇది ఇంకా ఉండాలని, ఇంకా నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు ఉంటే మా ఆశ అలా ఉన్నది. కానీ అతను సెంచరీలు చేసిన కానీ అతను కానీ ఒకసారి మ్యాచ్లో నుంచుంటే ఆ టెస్ట్ అయినా వన్డే అయినా టీ ట్వంటీ అయినా సరే, ఎలాంటి మ్యాచ్ అయినా సరే, ఈవెన్ ఐపీఎల్ అయినా సరే అతనికి ఎదురే ఉండదు. వన్స్ ఒకవేళ స్టెప్ ఇన్ అయ్యిందంటే బాలకృష్ణ డైలాగ్లా ఉంటుంది, ఇంక అపోనెంట్ ఎవరన్నా చూసుకోవాల్సిన లేదు, అతను కొట్టుకుంటూ వెళ్ళారు. కానీ చిన్న బాధ అయితే ఉన్నది. ఎందుకంటే మా విరాట్ కోహ్లీ రేపు నుంచి మేము చూడలేమన్న బాధ అయితే మా ప్రపంచ విరాట్ కోహ్లీ అభిమానులు అందరిలో ఉన్నది. ఇది నాట్ ఓన్లీ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్ గురించి చెప్తున్నాను. ప్రపంచం మొత్తం అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. ఒక ఇండియన్సే కాదు, ప్రతి కంట్రీలో, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఈవెన్ అన్ని కంట్రీల్లో కూడా అతని ఫ్యాన్స్ ఉన్నారు. అందరూ మనం అభిమానులు అందరికీ ఏంటంటే అతని గ్రాండ్ విక్టరీ మనకి ఇచ్చినందుకు అతనికి మనం సన్మానం చేస్తే ఒక క్లాప్స్ అయితే మనం ఇవ్వగలమని క్లాప్స్ అయితే కొడుతున్నాం సార్ విరాట్ కోహ్లీ గురించి. సార్ మేము చాలా ఎమోషనల్ అయ్యాం సార్. ఏం చెప్పరా మేము చాలా ఎమోషనల్ అయ్యాం. తను లాస్ట్ వరకు ఆడలేదు టీంలోనే, సో ఈ వరల్డ్ ఈ ఫైనల్ మ్యాచ్ ఆడతాను అనుకున్నాం. సో మా ఆడాడు, మేము ఇంకా గెలిచాం. కోహ్లీ లాంటి ఇన్నింగ్స్ అయితే వన్ డేకే పర్ఫెక్ట్ ప్లేయరు, కానీ T20 కూడా చాలాసార్లు గెలిపించాడు. కానీ మరి ఇంకా యంగ్స్టర్స్ ప్లేస్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఆల్రెడీ చాలామంది డగ్అవుట్లో వెయిట్ చేస్తాం, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, చాలామంది. ఇప్పటికీ ఆ బెంచ్ స్ట్రెంత్ కూడా చాలా డబుల్ ఉంది. ఇంకా వాళ్ళకి ఛాన్స్ అవ్వాల్సిన టైం వచ్చింది కాబట్టి ఇంకా మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. విన్ వచ్చింది కదా, నిన్న కప్పు వచ్చింది, ఇంకా రోహిత్ వాళ్ళిద్దరు హ్యాపీ, విరాట్, ఇంకా యాక్సెప్ట్ చేసాం. యాక్చువల్ నేను ఆ క్షణం బాధ అనిపించింది. ఇంకా ఆడాడు అని అంటే ఇంకా ఎన్ని వికెట్లు పడినా విరాట్ కోహ్లీ వికెట్ ఉంటే విన్ ఉంటుందన్న నమ్మకం 100%కి డబుల్ ఉంటుంది. ఎన్ని ఛాన్సెస్ అటువైపు ఉన్నా సరే ఆడ్ ఆఫ్ ఛాన్సెస్ విన్నింగ్ మన వైపు ఉంటుంది అన్న నమ్మకం
ఆ టైం చిన్న అలా కళ్ళని నీళ్ళు తగిలింది. కానీ ఓకే నా ఇంకా వేరే యంగ్స్టర్స్ ప్లేస్ ఇస్తాను అన్నప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇప్పుడు ధోని అలాగిచ్చాడు వేరే వాళ్ళకి అలా. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.